ఏకాదశి వ్రతమహత్యం వ్రత విధానం ఏకాదశి తిథిని హరివాసరము లేక మాధవ తిది అని కూడా అంటారు భగవత్ ప్రీతియ ఈ ఏకాదశి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలను తల్లి కాపాడినట్లు రోగిని ఔషధం కాపాడినట్లు సర్వజన రక్షార్థం ఈ ఏకాదశి వ్రతం శాస్త్రంలో చెప్పబడింది ఎందుకంటే మనం యజ్ఞాలు కానీ తపస్సులు కానీ చేయలేము ఇంకా తీర్థయాత్రలు ఇవన్నీ తిరిగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే కొంత కొంతవరకు పర్వాలేదు ఒకవేళ ఏవీ చేయలేని వాళ్ళు ఇంట్లో ఉచితమే కదా ప్రతి ఏకాదశి రోజు అంటే నెలకి రెండుసార్లు వస్తుందండి ఇది ఆషాఢ మాసంలో మొదటి ఏకాదశి మొదలవుతుంది తిరిగి మళ్ళా ఆషాఢం వచ్చే వరకు ఇరవై నాలుగు ఏకాదశులు పన్నెండు నెలలో ఇరవై నాలుగు ఏకాదశులు ఒక్కొక్కసారి అధికం వచ్చినప్పుడు ఇంకొక రెండు మొత్తం మీద ఇరవై ఆరు ఏకాదశులు ఉంటాయన్నమాట మానవాళిని సకల పాతకముల నుండి అంటే పాపాల నుండి పరిశుద్ధులను చేటుకు ఈ పవిత్ర ఏకాదశి వ్రతం చాలా మంచిది దీనిని మించిన వ్రతం మరొకటి లేదు ఈ వ్రతం ధర్మ అర్ధ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది సంతానహీనులకు సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది మరియు సకల భోగ ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది సకల రోగ శోకములను చేయగలదు సకల దుఃఖ నివారిణి అయిన ఈ ఏకాదశి వ్రతమును పాటించి వ్యక్తియే నిజంగా బుద్ధిమంతుడని సకల శాస్త్రములు ఘోషించున్నాయి ఏకాదశి నాడు అపవిత్రమగు ద్రవ్యాలతో చేసిన పానీయాలు త్రాగకూడదు చల్లని ద్రవములు యాసిడ్స్ కలిపి ఉంచిన ఫలములు డబ్బాలో ప్యాక్ చేసి ఉంచిన రసాలు కూడా తాకూడదు భోజనం రెండుసార్లు చేయకూడదు ముఖ్యంగా అన్నం అనేది తీసుకోకూడదు ఐస్ క్రీములు నూనెలో వేయించిన వస్తువులు తినకూడదు అదేవిధంగా పాత్రలు మాంసం వెల్లుల్లి ఉల్లిగడ్డలు ఎర్రకందిపప్పు మినప్పప్పు శనగలు కొర్రలు ఆకుకూరలు తేనె నూనె మరియు అధిక జలపానం ఇటువంటి వాటిని సేవించకూడదు మనం చేయాల్సింది ఏంటంటే ఇంట్లో తయారు చేసుకున్న ఫలరసాలు లేదా ఫలాలు లేకపోతే కొంచెం పాలు కొంచెం నీరు ఇటువంటి త్రాగడం చాలా మంచిది అదేవిధంగా బార్లీ గోధుమలు పెసర్లు సైంధవు లవణం మిరియాలు ఆవు నెయ్యి వీటితో తయారు చేసినవి ఒక పూట భోజనం చేయాలి భోజనం అంటే అన్నం తినకూడదు పలహారీ కాబేజీ క్యారెట్టు పాలకూర మొదలైన వాటిని సేవించకూడదు మామిడి ద్రాక్ష అరటి బాదంపప్పు పిస్తా మొదలైన ఫలములను ఆహారంగా తీసుకోవచ్చు జోదం నిద్ర కిల్లి పరనింద చాడీలు చెప్పడం దొంగతనం హింస సంభోగం కోపం అబద్ధాలు ఆడుట ఇతరులను మోసగించుట మొదలైన కార్యాలను ఏవిటిని కూడా చేయకూడదు వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి ముఖ్యంగా ఏకాదశి రోజున ఇంట్లో చీపురుతో ఓడవకూడదు ఈ ఏకాదశులు చేయటం వలన అలవికాని పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి మహాదేవుడైన శివుడు కార్తికేయంతో ఇలా చెప్తున్నారు ఎవరైతే కలియుగంలో ఏకాదశి నాటి రాత్రి జాగరణ చేసే సమయంలో వైష్ణవ శాస్త్రమును పఠిస్తారో వారి యొక్క కోటి జన్మంలో చేసిన నాలుగు విధాలైన పాపములు కూడా నశించిపోతాయి ఎవరైతే శ్రీహరి దగ్గర జాగరణ చేస్తారో వారు నాలుగు వేదాల అధ్యయనం దేవతల పూజ యజ్ఞాల అనుష్ఠానం మరియు సకల పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసిన వారు అవుతారు అంతటి ఫలం వస్తుంది శ్రీకృష్ణుని మించిన దైవం మరొకరు లేరు మరియు ఏకాదశి వ్రతానికి సమానమగ వ్రతం మరొకటి ఏదీ లేదు కాబట్టి ఈ ఏకాదశి వ్రతం చేయటం మనిషి జన్మలో చేసుకున్న పుణ్యం అని చెప్పవచ్చు కాబట్టి అందరూ ఈ ఏకాదశి వ్రతాలు ఆచరించండి మగవారు చేయవచ్చు ఆడవాళ్ళు చేయవచ్చు విధవులు చేయవచ్చు పిల్లలు కూడా చేయవచ్చు ఎవరు చేసినా తప్పు లేదు అంటే మనకున్న పాపాలను పోగొట్టుకునే ఒక మంచి మార్గం ఈ ఏకాదశి వ్రతం కాబట్టి తప్పక ఆచరించండి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీహరి